हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, पक्का आंध्र स्टाइल चापल पुलुसु एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूद्दामंडि। चाला रुचिगा उंटुंदंडि, पुल्ल पुल्लगा कारं कारंगा चापल पुलुसु मात्रं अद्रिपोतुंदि। मरी दीनि तयारी विधानं चूसेद्दामा। ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోండి। దీంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। ఒక రెమ్మ కరివేపాకు, రెండు మూడు పచ్చిమిరపకాయలు వేయండి। అలాగే 1/4 టీస్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక అర కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలండి। టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది। టమాటా వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి। ఇప్పుడు చేపల పులుసుకి సరిపడా కారం వేసుకోవాలండి। అలాగే 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా గ్రేవీగా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి। ఇక్కడ నేను 100 గ్రాముల దాకా చింతపండుని నానబెట్టుకొని రసం వేసుకుంటున్నాను। చింతపండు రసం వేసిన తర్వాత తగినన్ని నీళ్లు కూడా వేసుకోండి। పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది। రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోవాలండి। సో చింతపండు వేసిన తర్వాత చేపలు వేసుకోవాలన్నమాట। సో ఇక్కడ నేను 1/4 కేజీ చేప తీసుకున్నానండి। సో ఏ చేప అయినా పర్వాలేదు, ఇలాగే చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట। సో ఏంటంటే చేపల పులుసుకి ఎప్పుడూ కూడా పులుపు అలాగే కారం తగిలితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సో పులుసుని బాగా మరిగించుకోవాలి। మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, పులుసు అనేది ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదండి, ఇలా ఉండకూడదు। సో మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకుంటే పులుసు అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలి స్టవ్ కట్టేసుకుంటే। సో తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి పులుసు అనేది ఈ విధంగా చిక్కబడిపోతుంది। సో చూసారు కదా ఎంత రుచిగా ఉండే చేపల పులుసు, తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।